వెల్కమ్ టు సాక్షి. హైదరాబాద్ చరిత్రలోనే కోకాపేట భూముల ధరలు రికార్డు బద్దలవుతున్నాయి. కోకాపేట నియోపోలిస్ భూములు వేలంలో ఆల్ టైం రికార్డు సృష్టించాయి. ఫ్లాట్ నెంబర్ 10లో 3.6 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేసింది. అక్కడ ఎకరాకు అత్యధికంగా 100 కోట్లకు పైగా వేలం పలికింది. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా కోకాపేట వైపు చూసింది. ఈ వేలం అనంతరం మెగాస్టార్ చిరంజీవి పేరు ఒక విషయంలో వైరల్ అవుతుంది. చిరంజీవికి కోకాపేటలో ల్యాండ్ ఉందన్న సంగతి తెలిసిందే, కానీ అక్కడ ఎన్ని ఎకరాల భూమి ఉందనే విషయం మాత్రం అధికారికంగా తెలియదు. గతంలో రాఖీ పండుగ కానుకగా తన చెల్లెలు ఇద్దరికీ కోకాపేట భూములను రాసిచ్చేలా సురేఖ చేసిందని ఆయన చెప్పారు. చిరంజీవి కొన్నేళ్ల క్రితం వ్యవసాయం చేయడం కోసం అక్కడ కొంత భూమిని కొన్నారు. అయితే అక్కడ వ్యవసాయం చేసే పరిస్థితులు లేకపోవడంతో ఆ భూములను అలాగే వదిలేశారు. అయితే ఆ భూమిలోని కొంత మొత్తాన్ని తన ఆడపడుచులకు ఇద్దామని సురేఖ సలహా ఇచ్చారని ఆయన గతంలో తెలిపారు. అంతేకాదు, ఆ సమయంలో సురేఖనే భూమి రిజిస్ట్రేషన్ పనులు చేయించారని ఆయన చెప్పారు. చిరంజీవికి రాఖీ కట్టిన సమయంలో గిఫ్ట్ గా ఆ భూమిని తాలూకా ఆస్తి పత్రాలు చెల్లెలకు సురేఖ ఇప్పించారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవినే మహిళా దినోత్సవం రోజున వెల్లడించారు. చెల్లెలకు గిఫ్ట్ గా ఇచ్చిన సమయంలో అక్కడ ఎకరం భూమి సుమారు 30 కోట్లుగా ఉండేది. కోకాపేటలో చిరంజీవికి సుమారు 20 ఎకరాల భూమి ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగేది. ఆయన కొన్న సమయానికి ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి లేదు. ఇప్పుడు నగరం విస్తరిస్తుంది, దీంతో సిటీకి అందుబాటులో ఉన్న ఎన్ని ఏరియాలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అలా కోకాపేటలోని చిరంజీవికి చెందిన భూములు ఇప్పుడు భారీ ధరనే పలుకునున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు చిరంజీవికి అక్కడ 20 ఎకరాల భూమి ఉంటే దాని విలువ 1500 కోట్ల పైమాటే. ఇదంతా రామ్ చరణ్ తనయ్య క్లీమ్ కారా వచ్చిన వేళ విశేషం అంటూ మెగాస్టార్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. గతంలో చిరంజీవి కూడా క్లీమ్ కారా జాతకం చాలా బాగుందని, తను ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి వృద్ధి చెందుతుందని చెప్పిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు కోకాపేటలో స్థలాల రేట్లు పెరగడానికి కూడా క్లీమ్ కారా కారణం అంటూ ఆ న్యూస్ ని వైరల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.